ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదే తస్య గ్రీవేతయో వదేత్తస్య నిస్సరతే వాణి కన్యా ప్రవాహవత్ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మనం వాళ్ళ కుంభరాశి వారికి రాహుకేతువుల యొక్క మార్పు మూలంగా ఎటువంటి శుభ ఫలితాలు రానున్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏ ఏ డేట్స్లో ఏ ఏ విషయాల్లో ఉంటాయని చెప్పి చూసినట్లయితే ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ముఖ్యంగా మీరు ఏదైనా ప్రాపర్టీ ముఖ్యంగా ల్యాండ్స్ డీలింగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి తల్లిగారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు రెండు జూన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై జూలై రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఏదైనా గొడవ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో వెహికల్స్ మీద వెళ్ళేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మరియు ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నుంచి సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో ముఖ్యంగా ల్యాండ్స్ మీద మిషనరీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక గవర్నమెంట్ ఫాదరు కొన్ని ప్రమోషన్స్ విషయంలో ఏ ఏ తారీఖులు ఎటువంటి విషయాలు ఉంటాయని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ నుంచి సంబంధించిన ఏమైనా కంఫర్ట్స్ కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ తీసుకుంటున్నప్పుడు పర్టికులర్గా ఈ డేట్స్లో జాగ్రత్తగా ఉండలేనట్లయితే వారి నుంచి మీకు ఒత్తిడి ఉంటుంది పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి మరియు ఇక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుంచి పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై మధ్యలోని మరియు పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి తండ్రి గారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు గోల్డ్ మీద కానీ లేనట్లయితే ఏదైనా ఫాదర్ హాస్పిటలైజేషన్ జరిగేటువంటి అంశాలు ఇక్కడ పర్టికులర్గా పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి జాగ్రత్తగా ఉండాలి మరియు పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు విషయ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీకు వెహికల్స్ మూలంగా గృహాల మూలంగా ధనపరంగా ఎప్పుడు బాగుంటుంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ సమయాల్లో ఏ డేట్స్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పి చూసుకున్నట్లయితే నాలుగు మే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో మీకు ఖచ్చితంగా గృహ వస్తు వాహన సంబంధించిన విషయాల్లో లాభాలుంటాయి అలాగే ఇరవై మూడు పది రెండు వేల ఇరవై నుంచి పదిహేడు నవంబర్ రెండు వేల ఇరవై మధ్యలో ఒకసారి పదకొండు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి యాన్సిస్టర్కి సంబంధించినటువంటి అంటే పూర్వీకుల యొక్క ఆస్తుల్లో ముఖ్యంగా బిల్డింగ్స్ అటువంటి విషయాల్లో మీకు కొంత లాభం అనేటువంటిది ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే ఇరవై ఎనిమిది జాన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలోని మరియు ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలోని ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఒకసారి మీరు పెట్టేటువంటి ప్రతి ఇన్వెస్ట్మెంట్ ప్రతి రూపాయి రూపాయికి రూపాయి లాభం అనేటువంటిది ఉంటుంది ఇది మంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి సమయము మరి ధన విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చూసుకున్నట్లయితే మీరు పర్టికులర్గా ఎవరికైనా ధనమిచ్చేటువంటి విషయంలో పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఒకటి నుంచి పది మార్చి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఇవ్వకుండా ఇచ్చినట్లయితే ఆ డబ్బులు పోతాయి అలాగే స్త్రీలతో ఏదైనా సరే గొడవపడేటువంటి సందర్భం ఎప్పుడు ఉంటుంది వారి మూలంగా ఇబ్బందులు ఎప్పుడు వస్తాయని చెప్పి చూసినట్లయితే అది పురుషుడికి కావచ్చు స్త్రీకి కావచ్చు ఇద్దరికీ వర్తిస్తుంది ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదిహేడు జూలై రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి అదేవిధంగా పదకొండు డిసెంబర్ ఇక్కడేమో స్త్రీ విషయంలోని ఈ పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై నుంచి నాలుగు జానరీ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి అదేవిధంగా ఈ రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో మాత్రం చేసే ఉద్యోగాల విషయంలో అందులో ముఖ్యంగా క్రియేటివ్ మోటార్ ఫీల్డ్ అదేవిధంగా సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన ఉద్యోగాలు చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా మారడం కానీ అనవసరంగా ఇబ్బందులు కానీ స్ట్రెస్ కానీ అక్కడ వస్తుంది ఇక మీకు బిజినెస్ పరంగా ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంది కుంభరాశి వారికి అని చెప్పి చూసినట్లయితే బిజినెస్ విషయంలో బిజినెస్ సంబంధించిన స్థాపించడానికి బిజినెస్ వాటి మూలంగా వచ్చేటువంటి లాభాలు ముఖ్యంగా ఒకటి మే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఉంది అదేవిధంగా సడన్ గ్రో అనేటువంటి బిజినెస్లో అలాగే పూర్వీకుల భూముల మూలంగా ధనం రావడం అనేటువంటిది రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఒకసారి రెండు ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి పూర్వీకుల ఆస్తుల మూలంగా లాభాలు ఉంటాయి మరియు మీకు తండ్రిగా ఆస్తి మూలంగా కావచ్చు లేనట్లయితే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల చక్కటి లాభాలు అనేటువంటివి ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పి చూసినట్లయితే ఐదు జాన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు జాన్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి అదేవిధంగా ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆరు మార్చి రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఒకసారి వీరికి చక్కటి ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా భూముల మూలంగా బిజినెస్ మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఈ రాశివారు ముఖ్యంగా ఏ సమయాల్లో బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని చెప్పి చూసినట్లయితే ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి సిక్స్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మధ్యలో ఒకసారి సెకండ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మధ్యలో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అంటే డబ్బులు పెట్టకూడదు డబ్బులు పెట్టినట్లయితే ఇబ్బంది అనేటువంటిది రావడం జరుగుతుంది అదేవిధంగా బిజినెస్లో గొడవలు కావచ్చు బిజినెస్లో అనవసరమైన లిటికేషన్స్ కావచ్చు ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చూసినట్లయితే ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి అదేవిధంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి మార్కెటింగ్ చేసేటువంటి వారికి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నుంచి పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై మధ్యలో ఒకసారి అదేవిధంగా ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఒకసారి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనము శుభ అశుభ రెండు ఫలితాలు చెప్పుకున్నాం ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ టైమ్స్ క్లియర్గా మనం డేట్స్తో సహా మెన్షన్ చేసుకున్నాం కాబట్టి అన్ఫేవరబుల్ డేట్స్లో మనకి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు రాకుండా ఉండాలంటే కుజా కేతు రాహు గ్రహాల దగ్గర దీపాలు పెట్టండి మరియు గోవుకి గరిక క్యారెట్లు బియ్యపిండితో పిండితో నాలుగు ఉండలు బెల్లం కలిపిన నాలుగు ఉండలు తినిపించండి చక్కటి ఫలితాలు ఉంటాయి సర్వే జనా సుఖినోభవంతు